అందరూ నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్ సెలబ్రిటీ స్పెషల్ లో మరి ఇవాళ ఎవరు వస్తున్నారు అబ్బా సీతమ్మ వాకిట్లో శ్రీమల్లే చిట్టల్ల చేరినది ఓ సీతమ్మ వాకిట్లో శ్రీమల్లే చిట్టల్ల చేరినది సీతమ్మ వాకిట్లో శ్రీమల్లే చెట్టు దామిని yes ఇవాల్టి మన సెలబ్రిటీ వికాసిని వికాసిని వెల్కమ్ लहराई लहराई गुंड वेचनए उहले गिराई लहराई लहराई गोरु वेचनए न उसुल दिराई इन्नी नाळ्ळु एंत एंत वेचाई कळ्ळलोने दागी उन्न अम्माई सोंत मल्ले चेरुतुंटे प्राणमंत चेप्पले नी हाई జోష్ జోష్ గా ఉంది సో ఈ మధ్య ఈ జోష్ లో వచ్చి ఇంకొకరు ములిగి తేలుతున్నారు కూడా అవునా సో పిలిచేద్దాం వాళ్ళు కూడా యా ష్యూర్ సో రావారు వెల్కమ్ నమస్కారం నమస్కారం మా గెస్ట్ కి కొత్త గెస్ట్ కి నమస్కారం నమస్కారం ఓకే సో వంట మొదలు పెడదాం మరి ష్యూర్ ఏమంట చేస్తా ఫస్ట్ షాంఘై చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా షాంఘై చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ 1/2 కిలో మైదా 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు పంచదార చిటికెడు ఉప్పు తగినంత తరిగిన బెల్లుల్లి 1 టీ స్పూన్ కోడిగుడ్డు 1 5 స్పైస్ మసాలా 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు 3 సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా బోన్లెస్ చికెన్ ఎస్ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి తర్వాత ఏం వేసినట్టు మైదా ఎగ్ కోడిగుడ్డు సాల్ట్ పేస్ట్ కలపాలి ఇంతకీ ఇందులో నాటీ అన్నావు అంటే ఎలా ఎలా అంటే అందరూ ఒక వేలో వెళ్తుంటే నేను ఇంకో వేలో వెళ్తుంటా అందరూ ఇలా వెళ్తే నేను ఇలా వెళ్తాను అన్నావు అంతే అంటే నీ దారి రహదారి అంతేనా అంతే సో రహదారి అంటే క్యారెక్టర్ నాటీ అన్నావు సమ్ టైమ్స్ ఫైర్ లాగా ఉంటుంది చాలా నెగిటివ్ గా ఏదైనా ఉంటాయా అంటే విలన్ లాగా అని లేకపోతే తెలియకుండా ఉండే నెగిటివ్ గా తెలియకుండా ఏం లేదు అంటే తెలిసి తెలియని ఏంటి తింగర్ది ఇలా చేస్తుంది అనే విధంగా ఉంటది అంతా అన్ని సీన్స్ అలాగే అన్ని సీన్స్ అలాగే ఉంటది కానీ లవ్ సీన్స్ కి వచ్చేసరికి అబ్బా ఇంత బాగా చేస్తుంది ఏంటి అని చూసే ఎలాగ ఉంటుంది అవునా అంటే తింగర్ తనలో కూడా ప్రేమ మాత్రం ప్రేమ కూడా పండిస్తుంది దీని వెనకాల కారణం ఏంటంట ఏమీ లేదు అంతే న్యాయం చేస్తున్నాను అంటే బయట జీవితంలో ఉండే ప్రేమ అక్కడ అలాగా అనిపిస్తుంది లేదు బయట ఏమీ లేదు జస్ట్ నా పాత్రకి నేను న్యాయం చేస్తున్నాను అంతేనా అలా ఓకే ఇప్పుడు నేను చేసినదానికి అంతవరకు బాగుంది కానీ సమ్ టైమ్స్ వేరే వేరే రకమైన సీన్స్ వచ్చినప్పుడు అలా ఇన్వాల్వ్ కాలేము అవును అది నేను ఏదైనా సరే చాలా ఇన్వాల్వ్మెంట్ తో యాక్ట్ చేస్తాను అది విలనిజం అయినా సరే చంటి పాపలు ఏడడం అయినా సరే కానీ రొమాంటిక్ అయినా సరే నీ అక్కడ దాకా వెళ్ళలేము కొన్నిసార్లు చేయలేము అది పాయింట్ ఇది రెడీ చేసుకున్నాం మనం ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం అందులో కథ ప్రకారం పెళ్లి అయిపోయినట్టేనా ఇంకా అవ్వలేదు ఇప్పుడు పెళ్లి పనులే జరుగుతున్నాయండి ఎంగేజ్మెంట్ ఒకటే అయింది రొమాంటిక్ సీన్స్ అన్ని వస్తుంటాయా బాగా బాగానా మామూలుగా కాదు అసలు సాయి బాబాయ్ ఏంటో అంత సిగ్గుపడుతుంటే నాకు రకరకాలుగా అనిపిస్తుంది రకరకాలుగా కాదు మా డైరెక్టర్ చేపించలేక సిగ్గుపడించలేక చెప్తుంటాడు ఆయన అమ్మాయికి అసలు సిగ్గొచ్చా అనే విధంగా ఆయన డైరెక్టర్ గారు కూడా చెప్పలేనంతగా సిగ్గుపడుతూ చేపిస్తున్న సీన్స్ ఏమిటో తెలుసుకోవాలని ఉందా అయితే చూడండి చెప్పండి సో నెక్స్ట్ మనము ఆయిల్ నేను షిఫ్ట్ చేసేస్తాను ఇటు మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్లో రొమాంటిక్ సీన్ తీయాలంటే డైరెక్టర్ గారు కూడా సిగ్గుపడే విధంగా ఉండే సీన్స్ మనకి ఇప్పుడు తెలుగు రుచిలో చూపిస్తున్నాం చూపించండి
నాకెందుకు వచ్చిన కర్మరా ఇది అనుకుంటున్నాడు మా డైరెక్టర్. బాబోయ్ ఏంటిది మరీ ఇంట్రెస్ట్ పెంచుతున్నారు కానీ విషయం చెప్పట్లేదు ఏమిటో. ఎలాంటి విషయం ఏం లేదు, ఇది చెయ్యమ్మా అంటే ఇంకోటి చేసి చూపిస్తాను నేను. అవునా? ఇంతకీ అందులో మీ పేరెవరు? పూర్ణా సాయి కుమార్ అని సింధూర్గా తను చేస్తున్నాడు. పాప మా అబ్బాయి కూడా చాలా ఇబ్బంది పెడతాను నేను. యాక్చువల్లీ రొమాంటిక్ సీన్ కదా. బాగా వెల్లుల్లి వెల్లుల్లి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి వెల్లుల్లి మొత్తం. సో ఇది హీట్ అయిపోయింది, దీనిలో మనము కొంచెం షుగర్ పంచదార. నెక్స్ట్ సోయా సాస్, పచ్చిమిర్చి, ఆ తర్వాత పచ్చిమిర్చి. సో నేను ఏది అడిగినా అంత సిగ్గుపడిపోతున్నావు కదా, ఇట్లా కూడా అంతేనా? అలా ఏం కాదు అసలు. కదా, అంత ఉప్పు ఇంట్లోనా? ఏంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర తొడగడాయ్ అంటావా ఏంటి? అంత అంటే లేదు, అలా ఏం కాదు. ఫైవ్ స్పైస్ మసాలా. సో సాస్ రెడీ, ఆఫ్ చేసేనా అది? యా. సో ఇప్పుడు అవి వీటిలో వేసేస్తే ఇది ఇంకొంచెం వేగాలేమో వద్దా? ఇంకొంచెం ఈ కొంచెం వేగలోపు ఒక సీన్ చూపించువా. నేను అబ్బాయిని అనుకోవా, ఆ రొమాంటిక్ సీన్ ఎలా చేస్తావు చూపించువా. నాకు కావాలి, ఎప్పుడు చూస్తే ఇలాగే ఇలాగే కాదు కదా, కొంచెం అలా కూడా చెప్పవా? అదే నేను అబ్బాయిని ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ చెప్పు. బేబీ ఈ డ్రెస్లో నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. ఇంతేనా? ఐ లవ్ యూ. దీని రొమాంటిక్ అంటారా? దీని రొమాంటిక్ అంటారు. చాలా ఎక్కువ ఊహించేసుకున్నాను నేను. ఏ రేంజ్ లో ఊహించుకున్నానంటే అప్పుడు మేం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా అయ్యాయండి. ఈ మాత్రం సెన్సర్ కట్లు ఏంటండి అరాచకం, ఇది నాకు నచ్చలేదు. ఎస్, సో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా షూట్లో? షూట్లో ఉన్నారు. సాల్ట్. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్. సో యా రెడీ రెడీ. సో ఇంట్లో ఎలా ఉంటావు? బంగారు తల్లిలాగా అల్లరి చేస్తూ లేదా? బంగారు తల్లిలాగానే? లేదు లేదు లేదు, చాలా లవ్లీగా ఫుల్ అల్లరి పిల్లలాగా ఉంటాను. నేను ఇంట్లో లేనంటే మా మమ్మీకి ఇంకా ఆ రోజు అంతా బోర్ బోర్ ఫుల్. ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని చూస్తుంది. నిజమేనా? చాలా అమ్మ నిజమేనా? సో అది అయిపోయింది. ఏంటిది? షాంఘై చికెన్. షాంఘై చికెన్, షాంఘై చికెన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. షాంఘై చికెన్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, పంచదార, సోయా సాస్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఫైవ్ స్పైస్ మసాలా, వేయించిన చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, షాంఘై చికెన్ రెడీ. షాంఘై చికెన్ ఓకేనా? నైస్. తనలాగే తన వంట కూడా క్యూట్గా స్పైసీగా బాగుంది. చికెన్ కలిసి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రోజుకు ఒక పావు గంట సేపు గోరువెచ్చటి ఆల్మండ్ ఆయిల్తో మృదువుగా తలంతా కూడా మర్దన చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అవడమే కాకుండా జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా. సో అమృత్సరీ ప్రాన్స్. అమృత్సరీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. అమృత్సరీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, శనగపిండి ఒక కప్పు, కోడిగుడ్డు ఒకటి, కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా ఒక టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇంగ్రీడియంట్స్ అంతే రెడీగా ఉన్నాయి. ఈజీ రెసిపీ 1, 2, 4 ఫినిష్ అంతే. 1, 2, 4 అంటే 3 మనం వేసుకున్నాం. సో ఇప్పుడు రొయ్యలు రొయ్యలు ఫ్రాన్స్ అవి లేదు ఫ్రాన్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. అవును. సో కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొంచెం గరం మసాలా, ఇది కసూరి మేతి, కసూరి మేతి కొంచెం నూనె, ఫైనల్గా కోడిగుడ్డు. ఇది కొంచెం కొద్దిగా ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. సో చాలా నాటీ క్యారెక్టర్ అన్నావు కదా, ఈ ఈ ఫ్రాన్స్ మీద ఒకటి ఉందిగా ఇప్పుడు. ఫ్రాన్స్ నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రాన్స్కి వెళ్దాం మరి, ఎందుకంటే ఫ్రాన్స్ అన్నారు కదా. అదే కదా తింటున్నాను ఫ్రాన్స్. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాము, వేసేస్తారా ఇంకా? ఓకే, అలా ఒక్కొక్కటిగా వేస్తూ ఉండండి. ఇంటికి ఎలా అడుగు పెట్టాం? ఎలా అడుగు పెట్టానంటే, అలా కాలేజ్లో చదువుతూ ఉంటే ఒక డైరెక్టర్ చూసి, ఈ అమ్మాయి ఏంటి తెగ మాట్లాడేస్తూ ఉంది, అసలు నీకు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉందా అమ్మా అన్నారు. అంతే, అలా వచ్చి ఇలా పడ్డాను, అలా అడుగు పెట్టాను, ఇలా అడుగు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు తెలుగు రుచిలోకి వచ్చాను, తెలుగు రుచిలోకి వచ్చాను. ఓకే, సో ఎంట్రీ యాంకరింగ్, యాంకరింగ్ ఫస్ట్ యాంకర్గానే ఎంట్రీ అయినా, అంటే అదే నా ఫస్ట్ కెమెరా ఫేసింగ్ కానీ అసలు ఏం తెలీదు నాకు. ఇండస్ట్రీ నుంచి అసలు ఎవరూ తెలీదు, ఇంట్లో కూడా ఎవరికి ఏం తెలీదు, అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరికి ఏం సంబంధం లేదు. అలా నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ అమ్మాయిని నేనే అనమాట. ఉండగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సి వచ్చింది. ఏది ఈజీగా అనిపించింది, యాక్టింగ్ యాంకరింగ్? బోత్. రెండు ఈజీనా? రెండు ఈజీ అనిపించింది, ఎందుకంటే చేసేవాడికి ఏది కష్టంగా అనిపించదు కదా. అలా బాబా బాబా, ఏం చెప్పినారు, ఏం చెప్పినారు. సో ఏం సంగతి రావు, ఇక రావు అని అడుగు రావు సార్. మీకు షఫ్గా ఉండడం ఇష్టం, యాంకరింగ్ ఇష్టం అడగండి. యాక్టింగ్ అవకాశం వస్తే అప్పుడప్పుడు ఏదో కొంచెం కొంచెం. సో అక్కడ ఉన్నాయంటే అవకాశాలు వెళ్తారా? మరి ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు యాక్టింగ్ చేస్తాను అంటున్నారు కదా. సో మరి ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకోని, మా కోసం ఒక డైలాగ్, మా కోసం, నా కోసమా, మా కోసం, అలా అలాంటి వద్దు వద్దు, నా కోసం అని చెప్పి. అయితే రావు గారు నా కోసం ఇద్దరు ఉన్నారు, మళ్ళీ క్లాష్ అవుతుంది అనమాట. నాకు ఏ క్లాష్ లేదు, చెప్పండి డైలాగ్. అమ్మాయి అడిగింది చెప్పండి రావు, ఇవన్నీ వద్దు కానీ అమ్మాయి అడిగింది ఇవ్వండి. రావు గారు, నేను నా మోడలేషన్ లో చెప్తాను, మీరు మీ మోడలేషన్ ఓకేనా? నేను నరకడం మొదలు పెడితే నరకానికి బయట హౌస్ ఫుల్ బోర్డు ఉంటది అంతే. ఇలా విషయం అంటారా? ఈ స్టైల్ మీద చేయండి. ఓకే, సో నేను వేపడం మొదలు పెడితే రెస్టారెంట్ లో హౌస్ ఫుల్ బోర్డు ఉంటుంది, అందరు ప్లేట్లు తోటి రెడీగా ఉంటారంట. చిన్నపిల్లలకి ఏబీసీడీ నేర్పించినట్టు. ఇంకొకసారి ఇప్పుడు నా కోసం చెప్పారు, ఇప్పుడు సెలబ్రిటీ కోసం చెప్పండి. ఓకే, నేను వేపడం మొదలు పెడితే రెస్టారెంట్ లో అందరు ప్లేట్ల తోటి రెడీగా ఉంటారు, హౌస్ ఫుల్ బోర్డు మీకు బయట కూడా, బయట కూడా అంతే మరి. రొయ్యలు మాడిపోతాయి, తీసేద్దాం. కరెక్ట్గా చెప్పారు, రొయ్యలు మాడిపోతున్నా, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి ఎంత కరెక్ట్గా ఉంది, కలర్ ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. రొయ్యలు వేయించాడే, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. బాగుంది రావు గారు.
మీకు డైలాగ్ కొట్టడం వచ్చు, మాకు వేపడం వచ్చు. అమృత్సరీ ప్రాన్స్. ఓకే, అమృత్సరీ ప్రాన్స్ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం వెళ్ళక మరొకసారి చూసేద్దాము. అమృత్సరీ ప్రాన్స్ తయారీ విధానం. ఒక బౌల్లో రొయ్యలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కసూరి మేతి, నూనె, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అమృత్సరీ ప్రాన్స్ రెడీ. అమృత్సరీ ప్రాన్స్ ఇంకేదన్నా నీ సాస్ కానీ గ్రీన్ చట్నీ, గ్రీన్ చట్నీ, కొందరు కెచప్ తో తింటారు, కొందరు ఇలాగ తింటారు. ఫ్రాన్స్ 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 చాలా బాగుంది. ఇలాగే తినడానికి చాలా బాగుంది. ఇంకా గ్రీన్ చట్నీ కానీ పిల్లలకైతే ఇంకా కొంచెం టమాటో కెచప్, టమాటో కెచప్ అయినా సరే పిల్లలకి క్రీమ్తోనైనా సరే ఇంకా ఇష్టంగా తింటారు. చాలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిక్క ఇంకో చిక్క. టీనేజ్లో మొటిమలు పెడితే ఎలాగూ ఉంటుంది. మరికొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా చాలా రకాల కారణాల వల్ల మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు తగ్గడానికి కూడా మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. అదేంటి అంటే వేపాకును బాగా ముద్దగా నూరుకుని అందులో కాస్త పసుపు కూడా వేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తొందరగా తగ్గుతాయి. ఇప్పుడు మేము నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా. సో మరి నెక్స్ట్ వంట ఏం చేస్తాం? ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి, సాల్ట్, ఉప్పు, కారం, వాము, కొంచెం వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, నూనె, ఇప్పుడు వాటర్ కలుపుకోవడానికి. వేనా సరిపోతుంది. సో ఇలా సాస్ లాగా ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ని ఒక్కొక్కటిగా డిప్ చేసి దాంట్లో వేసేస్తాం. సో ఒక్కొక్క ఎగ్ని ఫుడ్ అయితే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. సో వంటలు ఏమేమి వంటలు చేస్తావు? కద్దూకా కీర్ బాగా చేస్తాను. కద్దూకా కీర్ బాగా చేస్తాను. అండ్ కోవా గులాబ్ జామున్, అండ్ మంచూరియా, అండ్ పప్పు. స్వీట్స్ బాగా ఇష్టమా? స్వీట్స్ అంటే కొన్ని కొన్ని మాత్రమే బాగా ఇష్టపడతా. అంటే అవి మరీ స్వీట్ గా ఉండకుండా మైల్డ్గా ఉంటుంది. అంటే మరీ తీపి ఎక్కువ తినలేము. సో అందుకే. అండ్ బిర్యానీ బాగా ఇష్టం, కాకపోతే చేయడం నాకు రాదు. సో వంట చిన్న మొగుడు కావాలనుకుంటున్నావా? వంట రానిదంగా వంట చిన్న మొగుడు కావాలి. ఎంత బాగుంటుందో. అత్తగారు అప్పుడు గుద్దుతారు, కొడుకు చేత వండిస్తావా? ఏదో అప్పుడప్పుడు మనం ఎవ్రీ టైం కాదు కదా, అప్పుడప్పుడు మొగుడు చేత చేస్తే ఆ మజా వేరే. సో ఇప్పుడు అందిన వార్త ఏంటంటే, వరుడు కావాలి లిస్ట్ లో వంట చిన్న వరుడే కావాలను. అలా ఏం లేదు. ఓకే, సో వేసేద్దామా? యా. ఇంట్లో నువ్వు ఒక్కదాని మీద ఇంకా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. నువ్వు తమ్ముడు? తమ్ముడు. తమ్ముడికి ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీకి రావాలని? ఆహా, తనకేం లేదు. తను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. సో తను వేరే. సో ఇంకా నీకు డిజైనర్ తో బయటకు వెళ్ళే పని లేదేమో. అంటే తను మెన్స్ కి మాత్రమే. ఓ, ఏముందలే కాబట్టి అదే మెల్లగా దింపేస్తారు రంగులోకి. ఎవరే మరి నాకు కూడా కొంచెం ఏమైనా చెప్తుంటాడు, ఇది బాగాలేదు, ఇదేంటి ఇదేంటి డ్రెస్సింగ్ ఇలా వేసావేంటి అని చెప్పి. ఏదో ఒకటి ఎంత మంచిగా వేసిన, అంటే బాల థాట్ వేరే ఉంటది కదా ఎంతైనా కానీ ఫ్యాషన్ డిజైనర్. వేగిపోయినట్టేనా? సర్వింగ్ ప్లేట్లోకి షేప్. సో ఇప్పుడు మీకోసం మీ అభిమానులు ఎవరో ఫోన్ చేస్తారు.
అవునా? అంతే మరి. ఓకే చూసేద్దాం. యా హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. నేను భావనానండి. నమస్తే, మీ పేరు? నా పేరు కిట్టప్ప అండి. కిట్టప్ప? కిట్టప్ప గారు చెప్పండి. మేడం మీరు చాలా బాగుంటారండి. మీకు మేజర్ గా మీకు చెప్పాలంటే మీరు ఇప్పటికీ చాలా యంగ్ గా ఉన్నారండి. ఎలా అండి? సెలబ్రిటీ ఉన్నారండి. మీరు ఆవిడతో మాట్లాడండి, దామిని గారితో. మెయిన్ గా మీ గురించి ఒకటి చెప్పాలండి. మీరు మాత్రం ఈ సీరియల్ వస్తుంది చూసారు యమలీలా తర్వాత? అవునండి. చాలా బాగుంటారండి దాంట్లో మీరు. థాంక్స్ అండి. ఏడో ఎవరో కావాలండి నన్ను ఆట పట్టిస్తున్నారు, అర్థమైంది. కానీ ఇక్కడ ఒక చెట్టు ఉన్నారు, ఆ చెట్టుని గుర్తించట్లేదు. ఆ చెట్టు దగ్గరకు వస్తామండి. ముందు వేర్లు మెయిన్ కదండి మీరు. ఓకే థాంక్స్ అండి, మీ అభిమానానికి మీ ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మాట్లాడండి. ఇక్కడ ఇంకా మా చెట్టు దగ్గరకు వస్తే మరి అక్కడ ఉన్నది తార కాదండి, పండు అండి. మా చెట్టుకు కాసిన పండు. మాట్లాడండి, గొంతు విప్పండి. హాయ్ అండి. మీరు నవ్వకండి, మీ పళ్ళు రాలిపోతాయి. ఐ మీన్ నా పళ్ళు కాదు, చెట్టు కాసిన పళ్ళు మీరు. చెప్పండి కిట్టప్ప గారు, చూస్తున్నారా సీరియల్? చూస్తామండి, డైలీ చూస్తానండి. ఎలా ఉందండి నా నటన, మీకు నచ్చిందా? మీ నటన చేస్తారండి, అదే బాగా చేస్తారండి. మీరు నటిస్తుంటే చీరలు కూర్చున్న వాళ్ళు పైకి లేచిపోతామండి. అబ్బాయి ఏమి నటిస్తున్నారు కాశ్మీర్ రెడ్డి గారు? చెప్పండి. మీరు నవ్వినప్పుడు మీ పళ్ళు కనపడతాయండి. అసలు ఆ పళ్ళని చూస్తే అసలు ఏ పళ్ళు కూడా తినబుద్ది కావండి. అలా చూస్తుండిపోబుద్ది అది మీ పళ్ళని చూస్తుండే. థ్యాంక్ యూ అండి. మీ పేరు మాత్రం వికాసిని అని చెప్పి ఒక పువ్వులాగా వికసిస్తూ ఉండాలండి మీరు జీవితాంతం. ఇలాగే ఇంకా ఎన్నో సీరియల్ చేసుకుంటూ ఆ పళ్ళు చూపించుకుంటూ జనాలు అందరికీ. ఓకేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందుకే మీరు ఎవరండి? నేను ఎవరో గుర్తుపట్టాలండి. వికాసిని రెడ్డి గారితో పాటు సీరియల్లో ఈ మధ్య బాగా సాంగ్స్ ను కొన్ని రొమాంటిక్ సీన్స్ చేస్తున్నామండి. కానీ తను చేయలేకపోవటం కాదు, కానీ కొంచెం బిడియం పడుతుంది, కొంచెం తను గుర్తుపడుతుంది అనుకుంటున్నాను. తనతో పాటు తోటి నటింది పూర్ణ సాయి కుమార్. ఇడియట్ నువ్వేనా? ఇడియట్ కాదు, సింధూర్. సింధూర్ తెలిసిపోతుంది పూర్ణ. మాకు ఒక 30 seconds లోని మీ ఇద్దరు ఫోన్ లో రొమాంటిక్ గా మాట్లాడుకునే చూపించరా. చెప్పు చిన్ను. మరి మొన్న సీన్ లో హగ్ చేసుకున్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అయ్యా. నువ్వు ఫీల్ అవ్వలేదా? నేను ఫీల్ అయ్యా. అవునా? అంటే మనం ఫీల్ అవుతే బాగోదని చెప్పేసి. నేను ఫీల్ అవుతున్నావు చాలా లేదు, మరి హగ్ చేస్తున్నాను. ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అయ్యాను. మరి చాలా రొమాంటిక్ గా ఉంది. చాలా నేను ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వికాస్ గారు. థ్యాంక్ యూ. ఓకే భావన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాండి. టెంటడేన్. ఓ వాళ్ళ అమ్మ ఇలాగే ఇస్తారట, టెంటడే అని అలాగే నాకు ఇస్తుంది. ఓకే ఎగ్ బజ్జీ అమ్మీ ఉంది కదా, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ బజ్జీ తయారీ విధానం: ముందుగా కోడిగుడ్లు ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, వాము, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కోడిగుడ్లు ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎగ్ బజ్జీ రెడీ. ఎగ్ బజ్జీ అబ్బా, దీంట్లో నాకు ఒకటి బాగా నచ్చింది అని అంటే కోటింగ్ తక్కువ, దానివల్ల మీకు హెవీనెస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. నిజంగానంటే పొర పలుచగా ఉంది. కోడిగుడ్డు
దీంతో కలిపి దానివల్ల మీకు ఏంటంటే పైన కరకరాలు ఆడుతున్నాయి, తినేప్పుడు అమ్మగా ఉంది, తినేటప్పుడు బాగుంది. కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే పిండి ఎక్కువైపోయి మంచిగా మొత్తం పిండి పిండిగానే ఉంటుంది ఎవరంతా డిఫరెంట్గా ఉన్నాయి, వేరే లెవెల్ వేరేగా ఉన్నాయి. చెప్పే చెప్పేసరికి థ్యాంక్ యూ. ఓకే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇల్లు పరిసరాలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లోకి క్రిమికీటకాదులు రాకుండా ఉంటాయి, తద్వారా మన ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇల్లు క్లీన్ చేసుకునే నీటిలో అప్పుడప్పుడు కాస్త ఉప్పు కూడా వేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈగలు దోమలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వంట ఏంటో చూసేద్దామా రావు గారు. మన కర్ణాటక స్టైల్ బత్కల్ బిర్యానీ. బత్కల్ బిర్యానీ. ఓకే బత్కల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బత్కల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కుంకుమ పువ్వు చిటికెడు, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. దీంట్లో బిర్యానీ దమ్మేస్తాం, దీంట్లో రైస్ హాఫ్ డన్ చేసుకొని దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ నీళ్ళు పోసుకోండి, కొంచెం నూనె, కొంచెం మసాలా దినుసులు వేసుకొని, కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇది మరగాలి. మరగాలి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్. కుండలో చేయడంలో స్పెషల్ ఏంటో? బిర్యానీ మట్టి కుండలో ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నెయ్యి, మామూలుగా అయితే చిన్నప్పుడు ఐడియా ఉందా మట్టి కుండలో అని చెద్దన్నం అంటే పెరుగు కానీ ఉల్లిపాయ అవన్నీ వేసేసి పెడతారు. పొద్దున్న తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అవును, అప్పుడు వాళ్ళు అలాగే చేసేది, సర్వ రోగ నివారణి అనేవారు అప్పట్లోని. అంటే ఇలాగ చేసుకుంటే మట్టి కుండలో కరెక్ట్ కొంచెం నూనె కూడా వేసుకున్నాం. మట్టి కుండలు పోయి అన్ని ఈ మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. చిన్నప్పుడు ఎండో ఆడుకోవడానికి లెక్క పెడతారు ఇచ్చారు, అలాగే దాంట్లో ఏదో ఒక ఫీలింగ్ ఉండేస్తున్నట్టే. అవును, ఇలా పిల్లలు అనేస్తాయి కదా చిన్నప్పుడు. సో మీకు ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. మాకు మాట్లాడుకోవడానికి టైం ఇచ్చారు అయితే చాలా. అలా చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఆడుతున్నావు? చాలా ఆకులు పువ్వులు అన్ని కోసుకొచ్చి అందరికి అన్నం పెట్టాలన్నట్టు కదా. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు ఆడుకున్నాను నిజం చెప్పాలంట. ఇప్పటికీ అవి ఉన్నాయి నా దగ్గర లెక్క పెట్ట. చాలా ఇష్టం, బాగుంటుంది, చాలా బాగుంటాయి. రావు మీరు కూడా అలా ఆడుకున్నారా అంటే మీరు బేసిక్గానే షాప్ కాబట్టి చిన్నప్పుడు వాళ్ళ అంతే లేదు ఎప్పుడో చిన్నప్పుడు అంతేగాని మనం అంత ఎక్స్పోజర్ అంత లేదా అంతే లేని మన ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలంటే 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. తన అంటే ఒక 5 ఏళ్ళు వెనక్కి అంతే గుర్తులేదు లేని. మరి ఏదైనా మీకు అవసరం లేదు లేని అంటే మీరు పొద్దు ఊపులో 40 ఏళ్ళ నుంచి తిప్పి 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 తిప్పుతాం కదా. ఇప్పుడు పర్వాలేదు, కొత్తలో ఇండస్ట్రీ చేరేప్పుడు ఏంటంటే పనిష్మెంట్ ఏంటంటే ఉల్లిపాయలు వలవడం పొద్దున్న కొత్త ట్రైనీ అంటే అడికి బస్తా ఉల్లిపాయలు ఇచ్చేస్తారు, అది పీల్ చేయాలి. రాత్రి వెళ్తే కూడా అది ఉల్లిపాయలు స్మెల్ పొద్దున్నే అది ఇక్కడైనా ఉల్లిపాయలు స్మెల్ ఎక్కడంటే అది ఉల్లిపాయలు స్మెల్ ఒక ఫస్ట్ 10-15 డేస్ అలాగే ఉంటుంది. ఏంట్రా మా ఇంకా దూరం ఎవరైనా వస్తాయండి ఉల్లిపాయలు కంప కొడుతుంది అవును కిచెన్ నుంచి వదలకుండా ఉల్లిపాయలు కంపకుండా వేరే ఉంటుంది. సో అలా అలా అనమాట. సో ఇంతకీ మీలో ఉన్న ఇంకా స్పెషల్స్ ఏంటంటే లైక్ డాన్స్ పాటలు పాడడం? డాన్స్ పాటలు పాడడం చాలా. పాట పాడవా వింటా? అవునా? ఏదైనా ఏ సాంగ్ అయినా నీకు బాగా నచ్చింది? అడియా అడియా పంచ ప్రాణాలు నీరాణిగా జతగా జతగా పంచుని ప్రేమ పారాణిగా.
అంతే. ఎలా ఉందంటే అన్న అన్ని వడ్డించేసి తినకండి నోటి దగ్గర చెయ్యి అడ్డు పెట్టినట్టు అనిపించింది. ఏంటండి మోసం, మీకేం అనిపించలేదా రావు గారు? ఆయన డైలాగ్ చెప్పమంటే ఎలా చెప్పారు? అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే మేబీ సెకండ్ టైం థర్డ్ టైం పర్ఫెక్షన్ వస్తుంది. ఫస్ట్ టైం కదా ఆయన డైలాగ్ చెప్పడం, అదే అదే ఆయన మనకు కవర్ చేస్తున్నట్టు. సో ఇంటికి సంగీతం నేర్చుకుంటున్నావా? లేదు లేదు, అసలు ఏది లేదు. అంటే మమ్మీ చదువుకునేటప్పుడు డాన్స్ క్లాసికల్ డాన్స్ అన్నమాట. సో కాకపోతే మమ్మీ ఇండస్ట్రీకి రాలేదు. మేబీ తన వల్ల నాకు అలా వచ్చిందేమో. సాంగ్స్ కానీ డాన్స్ కానీ స్పోర్ట్స్ కానీ యాక్టింగ్ అంతే. సో మనకి ఇప్పుడు స్పోర్ట్స్ వచ్చు, పాటలు పాడడం వచ్చు, పాటలు పాడడం, డాన్స్ వచ్చు. డాన్స్ లో ఎలా క్లాసికల్ క్లాసికల్ అని ఏం కాదు, నార్మల్. సో వెస్టర్న్ ఫోక్ ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేసేస్తే ఇంకా చేసేస్తా అంతే. సో సూపర్. సో చికెన్ ఒక నీరు కూడా మరిగిపోతున్నా. అన్ని చేసాం సార్. బియ్యం దేం చేసుకోండి. సో బేసిక్లీ బిర్యానీ ఏంటంటే కోస్టల్ కర్ణాటక అక్కడ చాలా ఫేమస్. ఐ థింక్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్, కొంచెం స్పైసెస్ కొంచెం తేడా ఉంటాయి. కానీ బిర్యానీ ఇస్ ద సేమ్, అంటే దమ్లో అది స్టైల్ మట్టుకు అదే ఉంటుంది. ఫ్లేవర్స్ కొంచెం కోస్టల్ టు కోస్టల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాంబార్ మీరు చెన్నైలో తింటే ఒకలాగా ఉంటుంది, ఇక్కడి నుంచి మీరు ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే కూడా డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ సాంబార్ నుంచి. అలాగే బిర్యానీ ఆల్సో మీకు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది అంతే. కానీ బిర్యానీ ఇస్ బిర్యానీ. టమాటో వేసుకుందాం, ఇంకా ఉప్పు వేయలేదంటే ఉప్పు వేసుకుందాం. ఇది కూడా బాస్మతి రైస్ అది. సో బిర్యానీ వండడం వచ్చా? తినడం మాత్రమే వచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేర్చుకుంటా తింటావు నేర్చుకుంటా నేర్చుకుంటాను. అవును, ఎప్పుడైనా అనిపించిందా షెఫ్ అమ్మ కూడా వస్తే బాగుందని? అనిపించింది, కానీ మరీ అంత కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కిచెన్లోనే ఉంటారు, అది కూడా కష్టమేగా. ఇంకేం పనులు చేయడానికి కూడా ఉండరు. అర్థమైంది సుమి, ఎప్పుడు కిచెన్లోనే ఉంటారట, విన్నారా? పెరుగు చూద్దాం తర్వాత ఒకటి అన్నీ వేసేసి మగ్గబెట్టేస్తాయి కదా, ఒక్కోసారి అలా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్డర్లో వేస్తే టేస్ట్ పరంగా కూడా ఒక్కొక్కటి మగ్గాలి, వేగాలి, కొంచెం ఫ్లేవర్ దిగాలి. పుదీనా, కుంకుమ పువ్వు పాలు రెండు కలిపి వేసేయచ్చు, కానీ పాలల్లో కుంకుమ పువ్వు నానితేనే ఆ రసాయనం దిగితేనే దాంట్లో ఉండే రుచి బిర్యానీలోకి దిగుతుంది. రుచి దిగుతుంది, కలర్ కూడా మీకు రంగు రుచి చిక్కదన రుచికరం. బాబా సబాష్ బా అంతే మరి తగ్గేదేలే. ఎవరు ఒకసారి మీరు చెప్పండి తగ్గేదేలే అని. తగ్గేదే లేదు అలా చెప్తారా? ఏదో చేప పోయినట్టు చెప్పు. ఇప్పుడు నేను అంటాను ఒకటేసారి ముగ్గురు చెప్దాం, ఓకేనా? రెడీ రెడీ, ఒక్కసారి 1 2 3 అన్నాక రెడీ జరగండి ఇలాగా. రెడీ 1 2 3 అదే పోటేసుకోండి. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే భలే కవర్ చేస్తున్నారు మధ్య మధ్యలో, అంటే ఏదైనా చెప్తుంటే చేయమంటే ఇందాక కవర్ చేశారు కదా, 2 టైమ్స్ బాగానే కవర్ చేస్తున్నారు మీరు. ఏంటో కనిపెట్టేశారు సుమి, అంత జాగ్రత్తగా ఉందా ఉన్నా కూడా. ఇప్పుడు ఫైనల్గా రైస్ చెక్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఉడకొద్దేమో కదా? లేదు తెలుసుకో అమ్మాయి, బిర్యానీ నేర్చుకుంటున్నావు. ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. కొంచెం లెమన్ స్క్వీజ్ రండి, లెమన్ స్క్వీజ్. సగం ఉడికి ఉడకనట్టుగా ఉండాలి. నిమ్మకాయ పెట్టే ఇస్తున్నాను మీకు నేను, ఇదిగోండి. ఓకే సరిపోతుందా? చాలు, అంటే 70% ఉడికితే చాలు. మిగతా 30% ఇక్కడ ఉడికిపోతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. చూడండి అయిపోయింది, ఇది ఆఫ్ చేసుకోవచ్చు.
సో ఇంకా ఫినిషింగ్ టచ్ లేవో ఉంటాయి కదా దాంట్లో. సరిపోతుందా? కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, దాని తర్వాత ఫైనల్ గా కుంకుమ పువ్వు, పాలు, దమ్లోనే కాసేపు మగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకో చిట్కా, క్యారెట్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. క్యారెట్ ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, స్కిన్ హెయిర్ హెల్దీగా గ్లోగా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు ప్రతిరోజు ఒక పచ్చి క్యారెట్ ని తినడాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఇప్పుడు కొంచెం ఫైనల్ గా నెయ్యి వేసుకుందాం. చూడండి, కొంచెం వాటర్ ఉన్నది, చికెన్ దాని లోపల కుక్ కూడా అయిపోతుంది. కొంచెం ఘీ వేసుకుందాం. నెయ్యి తగ్గేదేలేండి. కొండ బిర్యానీ, కొండ బిర్యానీ, బ్యాంబూ చికెన్, కొండ బిర్యానీ, ఇలా రకరకాలు వస్తున్నాయి. మనమే ఇలా హ్యాపీగా ఇంట్లో చేసుకుని తింటే డబ్బులకు డబ్బులు మిగులు, బోల్డ్ అంత ఫుడ్. పక్కల్ చికెన్ బిర్యానీ, థ్యాంక్ యూ, యమ్మీ యమ్మీ. బత్కల్ బిర్యానీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాం. బత్కల్ బిర్యానీ తయారీ విధానం, ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నీళ్లు పోసి కొద్దిగా నూనె, మసాలా దినుసులు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉరకనివ్వాలి. బిర్యానీ కుండలో నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, టమాటో ముక్కలు, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, అన్నం, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, బత్కల్ బిర్యానీ రెడీ. బత్కల్ బిర్యానీ. సో షెఫ్ ఉండరు కాబట్టి ముందు మనం తినేద్దాం. షెఫ్ ఎలాగో తింటారు తర్వాత. బిర్యానీ అంటే అలా డోంట్ కప్పులో వేసుకుని చక్కగా తినే ఉండాలగా. మా సెలబ్రిటీని ఎక్కడ అలాగా హ్యాపీగా పంపిస్తాను అన్నమాట. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది సార్. రావు గారు అలాగే వెలిగిపోతూ ఉండండి మరి మీరు. ఇప్పుడు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రెషర్ కుక్కర్ని ఎక్కువగా వాడడం వల్ల మరి ముఖ్యంగా ఎగ్స్ కానీ బంగాళాదుంపలు కానీ ఉడికించుకుంటూ ఉన్నట్లయితే అడుగు భాగంలో కాస్త నలుపుగా అవుతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ తొక్కలు అందులో వేసుకుని ఒక 2-3 స్టీముల వరకు ఉడికించుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ నలుపుదనం అంతా కూడా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో చూసేద్దామా. మన ఫస్ట్ చూసిన రెసిపీ షాంఘాయ్ చికెన్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. సో చికెన్ లో మనకి ఎక్కువగా మాంసకృతులు అనేది ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి సీలియనం కానీ ఐరన్, జింక్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. సో కోడిగుడ్డు, కోడిగుడ్డులో మనకి ఎక్కువగా మాంసకృతులు అనేది లభిస్తుంది. సో మనకి ఒక ఎగ్లో 6 grams ప్రోటీన్ అనేది లభిస్తాయి. అంతేకాకుండా సో వీటిలో మనకి ఎక్కువగా కోలిన్ అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్ అనేది ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా వీటిలో మనకి జింక్ కానివ్వండి, విటమిన్ డి లెవెల్స్ అనేది కూడా అధికంగా ఉంటాయి. సోయా సాస్, సో సోయా సాస్లో మనకి ఎక్కువగా
సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ షాంఘై చికెన్ ఈ రెసిపీలో మనకి హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. అమృత్సరీ ప్రాన్స్, సో ప్రాన్స్ లో మనకి ఎక్కువగా మాంసకృతులు అనేది లభిస్తాయి అన్నమాట. సో వీటిలో మనకి ఒక 100 గ్రాములకి మనకి ఒక 24 గ్రాముల వరకు ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో అంతేకాకుండా వీటిల్లో కూడా మనకి వైటమిన్ ఏ మంచి పదార్థం అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో కొలెస్ట్రాల్ అనేది కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా ప్రాన్స్ తీసుకున్నప్పుడు మనం ఒక 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తీసుకుంటే మంచిది. శనగపిండి, శనగపిండిలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. సో వీటి నుంచి మనకి ఎనర్జీ అంటే శక్తి అనేది లభిస్తుంది. సో ఇట్లా మనకి పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి డీప్ ఫ్రై కోసం కార్న్ఫ్లోర్ ఇంకా మైదా 2 యాడ్ చేసుకున్నాం. సో ఈ కార్న్ఫ్లోర్ వల్ల మనకు అది క్రిస్పీనెస్ అనేది లభిస్తుంది. సో వీటిలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మైదాన్ కానివ్వండి, కార్న్ఫ్లోర్ కానివ్వండి, రెండిట్లో నుంచి కూడా మనకి పిండి పదార్థం లభిస్తుంది. సో కార్న్ఫ్లోర్ నుంచి మనకు కొంచెం ఫైబర్ అంటే పీచ్ పదార్థం అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి డీప్ ఫ్రై రెసిపీస్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎగ్ బజ్జీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి కోడిగుడ్డు. కోడిగుడ్డులో మనకి ఎక్కువగా ప్రోటీన్ తో పాటు మనకి జింక్, సెలీనియం, ఐరన్, వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. శనగపిండి, శనగపిండిలో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ తో పాటు ఫైబర్ కంటెంట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఫోలేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మనం ఇంగ్రీడియంట్స్ అయితే హెల్దీ అండ్ కానీ మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో ఈ డీప్ ఫ్రై రెసిపీ అనగానే మనకి ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉండిపోతుంది. సో దీంట్లో క్యాలరీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ డీప్ ఫ్రై రెసిపీస్ అనేది మనం చాలా తక్కువగా డైట్లో తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు తీసుకున్నా కానీ మనము ఎంత పోర్షన్ సైజ్ అనేది చూసి తీసుకోవాలి. బస్కల్ బిర్యానీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి చికెన్. సో చికెన్ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రోటీన్ అన్నమాట. ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్. ప్రోటీన్తో పాటు దీంట్లో మనకి ఎక్కువగా అంటే మనకి ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సిలీనియం, జింక్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాస్మతి బియ్యం, సో బాస్మతి బియ్యంలో మనకి పిండి పదార్థం అనేది ఎక్కువగా లభిస్తుంది. సో వీటిలో మనకి వాటర్ సాల్బుల్ విటమిన్స్తో పాటు మనకి కొంచెం ఫైబర్ కానివ్వండి, కొంచెం ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. టమాటో, సో టమాటోలో మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు మనకి ఇది ఒక మంచి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి క్యాన్సర్తో పోరాడే శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లైకోపీన్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలు అంటే ఈ రెసిపీ అనేది ఒక మంచి హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కలబంద ఆకుల రసం కొద్దిగా తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసుకుని ఉదయం క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముడతలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్లో కూడా చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా విశేషాలు, మంచి మంచి వంటలు చూపించేసావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసిపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.